అప్డేట్స్ లోకి వెళ్తే జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. భారీ సంఖ్యలో రెబల్స్ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇప్పటి వరకు 604 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మొత్తం 150 డివిజన్లలో 1940 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక అనేక ప్రాంతాల్లో అన్ని పార్టీలకు చెందిన రెబల్స్ బరిలో ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో నామినేషన్ విత్ డ్రా గడువు ముగిసినా టీడీపీలో ఆందోళన ఆగడం లేదు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర అల్లాపూర్ డివిజన్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ముందుగా ఒక పేరు ప్రకటించి బీ ఫామ్ ఇచ్చిన సమయంలో అభ్యర్థిని మార్చారని ఆరోపణతో నిరసనకు దిగారు. తమ అభ్యర్థికే టికెట్ కేటాయించాలంటూ రోడ్డుపై స్రవంతి అనుచరులు బైఠాయించారు. చాలా సీనియర్ నాయకుడు నరసింహన్నకు తెలుసు, చెప్పాలని కాదు. ఇంకోటి పనుల కుర్మగూడి వెళ్ళలేదు, జెండం పోయలేదు, జెండం పోయలేదు, పార్టీ కోసం పోరాడలే. అట్లా టికెట్ ఇచ్చి పేరు నా పేరు రిజిస్టర్ నా ప్రసన్నదేవ్ కంటిన్యూ ఉంది. ఈరోజు లాస్ట్కు టికెట్ అమ్ముడు వెళ్ళి ఎవరిని చెప్పాలి బాధలు. నేను ప్రచారం చేసిన 2 లక్షలు ఖర్చు పెట్టి ప్రచారం చేసిన నాకు ఇందిరాగాంధీ దగ్మాలు, సోనియాగాంధీ దగ్మాలని నా పార్టీ కోసం ప్రాణం పట్టిస్తా. ఘోషీర్బాగ్ కల్పన కోసం పోరాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ని నాకు చాలా క్లోజు, నాకు బాధ పెట్టిన నా గోళీ దెబ్బకి సార్, నా గోళీ దెబ్బకి బషీర్బాగ్. అదే కుమార్ సార్ చెప్పిండు కిషోర్కి ఇవ్వాలి, కిషోర్కి ఇస్తే చాలా సీనియర్ కాంగ్రెస్ అని కుమార్ సార్ చెప్పిండు. ఎవరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ దానం రాజేంద్ర సార్ ఏమంటే కిషోర్కి ఏం సాయం చేయాలి 10 ఏళ్ళ సార్. గ్రేటర్ ఎన్నికలు బీజేపీలో చిచ్చురేపాయి. బీ ఫామ్ల కోసం ఆఖరి క్షణంలో ఆశావాహులందరూ పార్టీ కార్యాలయానికి క్యూ కట్టారు. టికెట్లు దక్కిన వారంతా ఆందోళనకు దిగారు. చొక్కాలు విప్పి హల్చల్ చేశారు. పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక మాదాపూర్ అభ్యర్థిగా సతీష్ కు బీజేపీ బీ ఫామ్ ఇచ్చింది. దీంతో ఆ పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సతీష్ కు బీ ఫామ్ ఇవ్వడం పట్ల ఆయన వ్యతిరేక వర్గీయులు బీజేపీ కార్యాలయంలో గొడవకు దిగాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. భారీ సంఖ్యలో రెబల్స్ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇప్పటి వరకు 604 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మొత్తం 150 డివిజన్లలో 1940 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక అనేక ప్రాంతాల్లో అన్ని పార్టీలకు చెందిన రెబల్స్ బరిలో ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం లక్ష్మీనారాయణ అందిస్తారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 1939 మంది అభ్యర్థులు టోటల్ గా 150 డివిజన్లకు సంబంధించి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బరిలో నిలిచినట్లుగా చెప్తుంది. మీరు చెప్పినట్టుగా ఇంతకుముందే 604 మంది విత్డ్రాయల్స్ ఈ రోజు వరకు జరిగాయి. ఓవరాల్ గా చూస్తే దాదాపు 1940 మంది అభ్యర్థులు ఇంకా పరిలో ఉన్నట్లుగా తేలింది. ఈ లెక్కన చూస్తే అన్ని పార్టీల్లో కూడా అభ్యర్థుల రెబల్స్ అనేటువంటి పరిస్థితి గుబులు కనిపిస్తోంది. అన్ని పార్టీల్లో కూడా అభ్యర్థులు రెబల్ అభ్యర్థుల రంగంలో నిలిచారు. 150 సీట్లకు టీఆర్ఎస్ పోటీ చేస్తుంది. 150 సీట్లకు సంబంధించి నిన్నటి వరకు 859 మంది బరిలో ఉండగా ఇవాళ 551 మంది విరమించుకున్నారు. దాదాపు ఇంకా 308 మంది బరిలో ఉన్నారు. 150 స్థానాలకు సంబంధించి ఇంకా 158 మంది అంటే దాదాపు ఒక్కొక్క స్థానం నుంచి ఇద్దరు చొప్పున పోటీ చేస్తున్నట్లుగా మనకు స్పష్టమవుతుంది. అయితే ఒక్కొక్క చోట ఒకరు, ఒక్కొక్క చోట ఇద్దరు, ముగ్గురు కూడా అభ్యర్థులు ఆ పార్టీకి సంబంధించినారు. అదేవిధంగా కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలకు ఆ సమస్య పెద్దగా కనిపించకపోయినా కాంగ్రెస్ టీడీపీ బీజేపీ పార్టీలో కూడా ఈ సమస్య ఉంది. టీడీపీ నామినేషన్లు వేసిన చోట బీజేపీ అభ్యర్థులు కొన్ని చోట్ల వేశారు. అదేవిధంగా బీజేపీ నామినేషన్లు వేసిన మరికొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసి ఉన్నారు. వీరంతా కూడా విరమించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు పార్టీలను కూడా. ప్రస్తుతానికి ఈ బీజేపీలో జరుగుతున్నటువంటి అల్లరి, పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి హల్చలంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. దాంతో పాటు టీడీపీ కార్యాలయం ఎదుట కూడా ఈ పరిస్థితి ఇంతవరకు కనిపించింది. అయితే టీఆర్ఎస్ కార్యాలయం ఎదుట ఈ పరిస్థితి ఇంతవరకు కనిపించకపోయినప్పటికీ అనేక మంది అభ్యర్థులు నిరసనలకు దిగారు, వ్యక్తం చేశారు. కోటీలో కొంతమంది అభ్యర్థులు టికెట్ రాని వాళ్ళు కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ బహిరంగంగా నిరసన ప్రదర్శన కూడా చేశారు, నిరాహార దీక్ష కూడా కూర్చున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే అన్ని పార్టీలు కొంత బయటపడుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ మరికొంత సమయం పడుతుంది.
చివరి జాబితా ఇంకా రిలీజ్ అవ్వాల్సింది. ఇంకా ఈ అంశంపై ఎన్నికల కమిషన్ గ్రేటర్ హైదరాబాద్ అధికారులు కూడా కొంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఫైనల్ గా దాదాపు కనీసం 1,500 మంది అయితే అభ్యర్థులు రంగంలో నిలిచేట్లు కనిపిస్తుంది. అన్ని పార్టీలకు కూడా రెబల్స్ పెడుతూ ఉన్న కారణంగా గెలుపోటములపై ఈ రెబల్స్ అనేటువంటి ప్రభావం స్పష్టంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. రెబల్స్ ఎంతమంది ఉంటారు, వాళ్ళు ప్రభావం ఏ విధంగా చూపిస్తారనేది ఒక ప్రధాన అంశంగా మారింది. అన్ని పార్టీలకు కూడా ఈ గుబులు రేగుతుంది. అయితే ఈ ఫైనల్ జాబితా వస్తే గానీ మరికొంత క్లారిటీ వచ్చే అవకాశం లేదు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ. గ్రేటర్ ఎన్నికల్లో నామినేషన్ విత్డ్రా గడువు ముగిసిన టీడీపీలో ఆందోళనలు ఆగడం లేదు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర అల్లాపూర్ డివిజన్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ముందుగా ఒక పేరు ప్రకటించి బీ ఫామ్ ఇచ్చిన సమయంలో అభ్యర్థిని మార్చారని ఆరోపణలతో నిరసనకు దిగారు. తమ అభ్యర్థికే టికెట్ కేటాయించాలంటూ రోడ్డుపై శ్రవంతి అనుచరులు బైఠాయించారు. మీ ఛానల్ ఏమని మీరు తెలంగాణ పంచాయతీ ఓట్లతో సహా